we're going straight now to Chandrababu Naidu, who's holding a press conference as expected. Let's take a listen. ఎళ్ళే మునుపు మీ అందరితో మరీ మాట్లాడకుండా పోతే ప్రజలతో మాట్లాడలేం కదా. మీతో మాట్లాడితే ప్రజలతో మాట్లాడినట్టు. ఎలక్షన్ అవుతాను, నేను అంత బిజీగా ఉన్నాగా ఒక 2 నిమిషాలు మీకు చెప్పి తద్వారా ప్రజలకు చెప్పేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ముందు మీడియాకి, అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూసాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. నేను చాలా ఎన్నికలు చూశాం, 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసినా, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు సమీక్షలు కానీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడికి దొడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలేదు. నా జీవితంలో చాలా ఎలక్షన్ కానీ ఈ ఎలక్షన్ లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి. Right, so in fact, Chandrababu Naidu, who says that he's firmly with the NDA, remember the important meeting today in which they're also in fact going to give the letter of support to the Bharatiya Janata Party, essentially paving the way for government formation. We're also picking up that India Bloc has sent feelers to Naidu. Remember, he swept Andhra Pradesh yesterday, doing well in Lok Sabha elections and also sweeping as far as the assembly elections are concerned. ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం, కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో. చంద్రబాబు నాయుడు హోల్డింగ్ అ ప్రెస్ కాన్ఫరెన్స్ దేర్. ఇన్ ఫ్యాక్ట్ విల్ గెట్ యు మోర్ డీటెయిల్స్ ఆఫ్ దట్, బట్ దిస్ ఇస్ వాట్ హస్ హ్యాపెండ్ యాస్ ఆఫ్ నౌ. చంద్రబాబు నాయుడు హస్ స్పోకెన్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ ఇన్ ఫ్యాక్ట్ రెడీ టు సపోర్ట్ ద భారతీయ జనతా పార్టీ అండ్ బి అ పార్ట్ of the NDA. This after some information on feelers being sent to Chandrababu Naidu from Sharad Pawar is concerned. Naidu has swept Andhra Pradesh assembly elections and also doing extremely well in the Lok Sabha elections, in a position to play the role of the kingmaker here. Headed to Delhi for NDA meeting today, says TDP boss Chandrababu Naidu. I am firmly with the NDA is what he has reiterated. Naidu is speaking just ahead of the meeting in Delhi. Thanking voters for the huge mandate, he spoken about the fact that the support of the TDP is going to be with the Bharatiya Janata Party and that it was a historic mandate. Remember, the BJP
Pawan Kalyan's Janasena and also the TDP joined hands to fight these elections. In fact, strengthening the position of the NDA in this region. Chandrababu Naidu has indicated that he is headed to Delhi today for the all-important NDA meeting that is to take place and that he is supporting the Bharatiya Janata Party. He's spoken, he is addressing the press just ahead of the NDA meeting, talking about the fact that his support is with the Bharatiya Janata Party. He's spoken about getting freedom, also says that I want to thank the press and the people for this mandate. In the last few years, or in his long years in politics, he says he hasn't seen this kind of politics. తొంభై ఐదు వేలు మెజారిటీ. ఒకప్పుడు నేను చైర్మినార్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. చైర్మినార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట, అక్కడ ఎప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత కుప్పం సిద్దిపేట పోటీ పడేది రెండో స్థానానికి. అప్పుడు కూడా 90,000 మంగళగిరి తొంభై ఒక్క వేలు ఏ విధంగా వివరించాలి మంగళగిరి ఇన్ కుప్పం. ఇవన్నీ చూసి చెప్పాలంటే Kuppam is where I've contested, where Chandrababu Naidu has contested. Mangalagiri is where his son has contested. So he's referring to the mandate that they've received in these seats. This time, the kind of injustice that was carried out by the Jagan Mohan Reddy government, people simply did not forgive. With all my heart, I thank the public for their mandate, for choosing us. I had several sleepless nights. It was such a situation that there were many nights we couldn't sleep. It took a lot of effort for us to move from Jai Jagan to Jai Telugu Desam and Jai Naidu. It's because of the commitment that we've shown, the sacrifices that we've made, that today I'm sitting here. మీరు కోర్టులు చుట్టూ తిరిగి మిమ్మల్ని సిబిసిఐడి ఆఫీస్ లో పెట్టి వేధించిన విధానం తలుచుకుంటే ఈవెన్ ఫర్ యూ ఫర్ ది మీడియా యు హావ్ బీన్ హరాస్డ్ కాన్స్టెంట్లీ యు హావ్ సఫర్డ్ అలాంటి సంఘటనలు జరిగాయి మేనేజ్మెంట్ యు హావ్ టు కాన్స్టెంట్లీ రన్ టు ది కోర్ట్స్ ఇన్ ది లాస్ట్ 5 ఇయర్స్ ఏదైనా చేయొచ్చు అనే ధీమా వచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చారు. అదే సమయంలో ప్రజల మా పార్టీ మీద సరే ఈవెన్ జనసేన పవన్ ఆయన కూడా స్వేచ్ఛ లేదు. ఎక్కడైనా సరే విశాఖపట్నానికి ఉన్న పడని తిరిగి అంటే నగర బహిష్కరణ ఒక నాయకుడిని నగర బహిష్కరణ చేస్తే కారణం చెప్పుకుంటాడు. దానికి సమాధానం చెప్పకుండా ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం తర్వాత కేసు డీటెయిల్స్ ఇస్తాం. ఇలాంటివి చాలా దొరికాయి.
It's only circumstances like this when we've asked him for details, they wouldn't give it. They'd say they'll take the action and then provide the case details. So that's just another example of how the Jagan government functioned. నినాదానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం. నేను చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ ఇచ్చా. అదే మాదిరిగా ప్రజాగణం ఎన్నికల మేనిఫెస్టో గ్రేట్ క్లారిటీ వి హడ్ స్పోకెన్ ఆఫ్ సూపర్ సిక్స్ ఇన్ అవర్ మేనిఫెస్టో. ఒక హోప్ క్రియేట్ అయింది. This is a message that reached the people well. It's created hope in Andhra Pradesh. And because of that, we've come to power. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదు. One side, the TDP, and then a decisive victory for Pavan Kalyan as well. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆ తర్వాత బీజేపీ కూడా I'd like to thank Pavan Kalyan also for going ahead and being a part of this alliance, taking it forward and also performing so well. ముగ్గురం కలిసి పనిచేశాం. భేషజాలు ఎక్కడా లేకుండా Then the BJP also came in, and all three of us together, without compromising on any issue, coming together, we worked together and ensured this victory. పైస్తాయి నుంచి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు గాని, ప్రధానమంత్రి అమిత్ షా గారు గాని, ఇక్కడుండే పవన్ కళ్యాణ్ గాని, తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కింది వరకు అందరం కూడా ఒక ట్రూ స్పిరిట్ తో పనిచేశాం. 175 అసెంబ్లీలు, 25 అసెంబ్లీలు, అన్ని పార్టీలకు సంబంధించి ఆ బాధ్యతను ఎట్లా ఏ విధంగా చేయాలనో అవన్నీ కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటాం. అంటే ఈ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీరు ఒకసారి చూసిన తర్వాత ఇది ఒక 30 సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది. వ్యవస్థలు విధ్వంసం. The last 5 years, how much of damage could have been created to the state has unfortunately been created. అప్పులైతే ఎంత చేశారు, ఇంకా లోతు పోతే ఎకానమీ హస్ బీన్ రూయిన్డ్ ఇన్ ఆంధ్ర. ఏమేం చేశారో తెలియదు. ఇంకొక పక్క ఎక్కడికక్కడ సహజ సంపద, ఒక శాండ్ కావచ్చు, మినరల్ వెల్త్ కావచ్చు, లేకపోతే ఏదంటే ఇంకా మాకు అడ్డే లేదు, ఏమైనా చేయగలుగుతాం, ఎవరైనా అడ్డొస్తే తొలగించుకుంటా పోతామనే ధీమాతో ముందుకు పోయారు. కొంతమంది భయపడి రాలేకపోయారు, ఎదిరించలేకపోయారు. నా కళ్ళ ముందర ఒక రైతు చూస్తే ఆ పొలం పక్క నుండి ఇసుక తీసేస్తే అక్కడ భూగర్భ జలాలు ఉండవు, వ్యవసాయానికి నీళ్లు కూడా కొరత వస్తుంది. I have seen personally how farmers also have suffered. There was no basic step of even providing water, of ensuring irrigation in many parts of Andhra Pradesh. మట్టి తీసిపోతా ఉంటే ఎదిరించలేని నిస్సహాయం. మా వాళ్ళు పోతే హౌస్ అరెస్ట్ చేశారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, చాలా జరిగాయి. అవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేస్తూనే మళ్ళీ వ్యవస్థలన్నీ కూడా పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉంది. అదే మాదిరిగా మాకు ఒక 4-5 రోజులు ఇవన్నీ చూసిన తర్వాత, డెప్త్ పోయిన తర్వాత, మీరు పేపర్లో రాసినట్టు కానీ, మేము మాట్లాడినట్టు కానీ ఒక లెవెల్లో ఆగిపోయినాయని నా ఉద్దేశం. ఎందుకంటే నేను రాజకీయాలు 40 ఏళ్ళు చూశాను, ప్రభుత్వాలను మేము అధికారం ఉన్నప్పుడు చూశాను. బాగు చేసి మళ్ళీ ఆపోజిషన్కి వస్తానే వీళ్ళు నాశనం చేస్తే మళ్ళీ నేను అధికారంలోకి వస్తానే దాన్ని బాగు చేయాలంటే ఎన్ని కష్టాలు ఉన్నాయో నేను చూశాను. ఒకప్పుడు పవర్ సెక్టర్ మీరు చూస్తే You've all seen what difficulties I've had to also face personally. హైదరాబాద్ లో విద్యుత్ సౌకర్యం
people here didn't know when power would come, when power would go. నల్గొండ నుంచి రైతులు తీసుకొచ్చి సమ్మర్ వస్తే అసెంబ్లీ ఏప్రిల్లో ఉంటే గొడవలే గొడవ. సగం టైం మేము 2014 కరెంటు కొరత పైనే చర్చించాడు. అలాంటిది నేను 2099 నుంచి పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చి 2004 సర్ప్లస్. ఐ రిమెంబర్ ది స్టెప్స్ ఐ టోక్ వెన్ ఐ వాస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్ టు ఎన్షూర్ దట్ దేర్ వాస్ పవర్ సర్ప్లస్ టు ఎన్షూర్ పవర్ కట్స్ వుడ్ స్టాప్ ఆల్సో వెన్ ఐ వాస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్. సో నాయుడు గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది వర్క్ హి డిడ్ టు సే దట్ దిస్ ఇస్ వాట్ ఐ విల్ డు ఇన్ ఆంధ్రప్రదేశ్. కరెంట్ కొరత లేకుండా చేసి వ్యవస్థలన్నీ పటిష్టంగా చేసి సోలార్ విండ్ తీసుకొచ్చి కాస్ట్ తగ్గిస్తే ఇప్పుడు మీరు చూసారు ఎంత పవర్ చార్జెస్ పెంచారు. I took several steps to ensure there was power surplus. I ensured solar power, I ensured wind turbines were put up. All of this I had done when I was the chief minister of Unified Andhra Pradesh. He's referring to one particular circumstance where he faced this. సంబంధం లేని వ్యవస్థతో డబ్బులు తీసుకొచ్చి సంబంధం లేని డిపార్ట్మెంట్ కి ఇచ్చారు. ఇలాంటి చాలా ఉన్నాయి. అవన్నీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు కూడా చెప్తాం. అల్టిమేట్ గా ఇదేదో మేము అధికారం అంటే జుబ్లియంట్ గా బ్రహ్మాండంగా ఉందనుకోవడానికి కాదు, ఒక బాధ్యత మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఈ ప్రజల్ని, మళ్ళీ ఒక దారి చూపించే మార్గం. This mandate isn't a time for us to celebrate or to be in jubilation. It's a mandate that we take with great responsibility to ensure that we fulfill the needs and aspirations of people. For what's happened with my family, with the kind of words that they used against my wife. మా మీద బాంబులు చేసినప్పుడు చాలా పానిక్ రియాక్షన్ లో కూడా నేను భయపడ్డాను. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే, ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని అసెంబ్లీలో చెప్పి దానికి కూడా మైక్ ఇవ్వకపోతే. I remember when bombs were hurled at us, there was a sense of panic, of fear among us, and that's when we realized that there was no place and that we will win. We will create a place for us of respect and then enter the assembly. నేను ఇన్ని సంవత్సరాలు చాలా సార్లు చాలా ఎలక్షన్లు గెలిచాం, కొన్ని ఎలక్షన్లో ఓడిపోయాం. ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు నేను ఎప్పుడు కుంగిపోలేదు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత గంతు లేని నిబ్బరంగా ఓడిపోయినప్పుడు ఒక బాధ్యత ప్రతిపక్షంలో ఉండి పనిచేయాలి, గెలిపించినప్పుడు ఒక బాధ్యత ప్రజలకు మెరుగైన సేవలు అందించి వాళ్ళు ముందుకు తీసుకోవాలని ప్రయత్నిస్తాం. Now we have to ensure that we work with an honesty for the people and we will always be with the people. నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది ఒక తృప్తి, ఒక గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనం పూర్తిగా అభినందిస్తూ తీసుకుంటాం. ఏ విధంగా పనిచేయాలని పనిచేస్తాం. Whatever work needs to be done will be done. We will ensure people's respect is restored. ఇంక మీరు చూసుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత, మాకు సహకరించే బాధ్యత, మళ్ళీ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా. పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాండే పార్టీ అధ్యక్షులు పురంజేశ్వరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక స్ఫూర్తిని తీసుకున్నామో పవన్ కళ్యాణ్, ప్రైమ్ మినిస్టర్ మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా అండ్ ఆల్ ది అబ్జర్వర్స్ హూ బీన్ క్యాంప్డ్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఏ అభ్యర్థి ఉన్నా తమ అభ్యర్థిగా పాటించి బ్రహ్మాండంగా పనిచేశారు. ఆల్ ది కాడర్ హావ్ వర్క్డ్ వెరీ వెరీ సిన్సియర్లీ ఆన్ గ్రౌండ్. ఈ రోజు మా విజయం మూడు పార్టీల కార్యకర్తల వారందరినీ అభినందిస్తూ ఈ రోజు ఢిల్లీకి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ చేసుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. I am also experienced. I have seen so many political changes in this country. We are in NDA. I am going for NDA. No, don't bother. Anything? No. Hear me, I say. Hear me, I say. You are very loud. You want news always. I am also experienced. I have seen so many political changes in this country. We are in NDA. I am going for NDA meeting. In course of time, anything, we will report to you. Thank you. Big announcement from Chandrababu Naidu. He says we are with the NDA and we are going to be with the NDA. I am going for the meeting is what he says. Congratulating the people, he says it is in fact time to remember the time when he was persecuted under the Jagan Mohan Reddy state government. He's spoken about his time, his difficult time. He also has spoken about how Pawan Kalyan took up the responsibility to save the state and thanking him, speaking about the role the Bharatiya Janata Party has played. We joined hands, we worked together, we delivered. Last 5 years, we've seen how much damage has been done. So much for over 30 years in the past 5 years, is what he said. We will work for the people. We have given the details in the manifesto. Also speaking about the fact that he's grateful to the people for voting the TDP. I am with the NDA in the clearest message ever, is what Chandrababu Naidu has said. I'm going to Delhi for the meeting. And I am with the NDA, says Chandrababu Naidu. We are a part of the alliance. This was a historical election in Andhra Pradesh. In democracy, the first and most important thing is freedom of speech. And that was lost under Jagan Mohan Reddy.